జనవరి మాసంలో వరుస పండుగలు రానున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లోని తూపిలిపాలెం సముద్ర సందర్శన నిషేధించడమైనదని వాకాడు ఎస్ఐ భోజి నాయక్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ సముద్రం వద్ద చిత్తూరు, శ్రీకాళహస్తి వంటి ఇతర ప్రాంతాల పర్యాటకులు సముద్ర సందర్శనకు వచ్చి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, దీనిని దృష్టిలో ఉంచుకుని రానున్న డిసెంబర్ 31 సంక్రాంతి పండుగలలో సముద్రం వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. సముద్రం ఎత్తుపల్లాలు, సుడిగుండాలు కలిగి సముద్ర స్నానానికి అనుకూలంగా లేనందున ఈ సముద్రం వద్ద విందులు, వినోద కార్యక్రమాలు పూర్తిగా నిషేధించారు. పోలీస్ నిబంధనలకు వ్యతిరేకించి సముద్రం వద్ద ఎవరైనా మద్యం సేవించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోబడునని సముద్రం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో ఈ సముద్రం వద్ద దొంగతనాలు, మహిళలపై దాడులు జరిగిన నేపథ్యంలో పర్యాటకులకు కూడా అనుమతులు నిషేధించినట్లు పర్యాటకులు సహకరించాలని వాకాడు ఎస్ఐ భోజ నాయక్ కోరారు. మన వాకాడు మండలము తూపిలిపాలెం గ్రామము లోని సముద్ర బీచ్ అందుకుని నిషేధ ఆజ్ఞలు జారీ చేయడమైంది. గతంలో జరిగిన వరుస సంఘటనలు, ఆ దొంగతనాలు వీటిని దృష్టిలో పెట్టుకొని దూరం నుంచి, సుదూర ప్రాంతాల నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు నుంచి ఇక్కడ పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడం అనేది జరుగుతుంది. ఈ బీచ్ యొక్క వాస్తవ స్థితిగతులు తెలుసుకోకుండా ఇక్కడ అనేక మంది మృత్యువాత అనేది పడ్డారు. వీటిని నివారణలో భాగంగా ఇక్కడ రేపు రాబోయే నూతన సంవత్సర వేడుకలు, మనం పండుగలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కొన్ని తాత్కాలిక నిషేధ ఆజ్ఞలు అనేవి ఇక్కడ జారీ చేయబడినది. కాబట్టి పర్యాటకులు ఈ బీచ్ని కొద్ది రోజులు సందర్శనకు తాత్కాలికంగా నిలిపివేస్తూ దీనికి ప్రజలందరూ గ్రహించి పోలీసు వారికి సహకరించాలని చెప్పి తదుపరి ఆజ్ఞలు జారీ అయ్యేంత వరకు ప్రజలంతా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. జారీ చేయబడినది, అది కూడా తాత్కాలికంగా నిషేధంగా మేము పరిగణిస్తున్నాము.